డ్రగ్స్ స్కామ్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. ఇవాటి నుంచి ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారించనున్నారు. లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనున్నారు ఈడీ అధికారులు. మరోవైపు ఇవాళ ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కవితతో ములాఖాత్ కానున్నారు. ఢిల్లీలో అడ్వకేట్ టీంను ఏర్పాటు చేశారు కేసీఆర్. కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరి కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈడీ విచారణ టైంలో కవితకు అందుబాటులో అడ్వకేట్ టీం ఉండనుంది. ఈడీ ప్రశ్నలపై కవితకు అడ్వకేట్ టీం సూచనలు చేయనుంది. ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, కవిత నుంచి ఎలాంటి సమాచారం రావట్టనుంది అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితను విచారిస్తే ఈ కేసులో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కవిత కస్టడీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని ఆదేశించింది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖాత్ నిర్వహించాలని తెలిపింది. కుటుంబ సభ్యులు, ఇద్దరు న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ప్రతిరోజు 30 నిమిషాల పాటు ములాఖాత్కు అవకాశం కల్పించింది. కవితను న్యాయవాదులు మోహిత్ రావు, వాజీ షఫీ కలవనున్నారు. హైదరాబాద్లో కవిత నివాసంలో పిఆర్ఓ రాజేష్, రోహిత్ శరణ్ ఫోన్లను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. కవిత భర్త అనిల్కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకి రావాలి అంటూ కూడా ఆయన కూడా ఆదేశించింది. కవిత వ్యక్తిగత సిబ్బందిని అధికారులు విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ చెప్పండి, ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవితనైతే 7 రోజుల కస్టడీకి అనుమతించింది. మరి ఈడీ విచారణలో అసలు ఏం తేలబోతుంది అనుకోవచ్చు శివ? ఈడీ ఏ విధంగా విచారిస్తుంది అనుకోవచ్చు శివ? ప్రసన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ కొనసాగుతుంది. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. హాజరుపరిచిన తర్వాత సుమారు 4 గంటల పాటు వాదనలు కొనసాగాయి. వాదనలు కొనసాగిన తర్వాత 4:30 తర్వాత తీర్పును వెలువరించారు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్. ఈడీ అధికారులు 10 రోజులు ఈడీ కస్టడీ కోరిన నేపథ్యంలో 7 రోజులు కస్టడీ ఇచ్చారు. అంటే 23వ తేదీ వరకు కూడా ఈడీ కస్టడీలోనే కవిత ఉండబోతున్నారు. ఈ 7 రోజుల పాటు కవితకు సంబంధించిన ఇటు హెల్త్ ట్రీట్మెంట్ కానీ ప్రతిరోజు అంటే ఇటు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, మరోవైపు రోజులు ఒకసారి హెల్త్ ట్రీట్మెంట్ అనేది చేయించాలంటూ కూడా ఎంకే నాగపాల్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ములాఖాతులకు సంబంధించి కూడా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇటు లాయర్లు వారి కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించారు. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. మొదటి రోజు ఏదైతే హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారో ఇదే ఈడీ కార్యాలయంలో కవితను ఉంచారు ఆ రోజు రాత్రి. తర్వాత ఇప్పుడు కూడా ఈ వారం రోజుల పాటు కూడా కవిత కస్టడీలో ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడే కవిత విచారణ ఎదుర్కొనబోతున్నారు. ఈడీ అధికారులు కవితను ఇక్కడే విచారిస్తారు. ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద నిన్నటి వరకు 144 సెక్షన్ ఉంది, ఇప్పుడు కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాలకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు ఈడీ కార్యాలయం. మనం ఏదైతే ఈ బ్లాక్స్ చూస్తున్నామో, అక్కడ బిల్డింగ్ ఏదైతే చూస్తున్నామో, ఈ ఈ మిర్రర్ కనిపిస్తున్న ఈ చెట్ల చాటున మిర్రర్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్లాక్స్లోనే కవితను విచారిస్తారు. స్టే చేయడానికి కూడా, కవిత ఉండడానికి కూడా ఈ బ్లాక్లోనే ఒక గదిని కూడా కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. అక్కడే కవిత ఈ బ్లాక్స్లోనే ఈ వారం రోజులు ఉంటారు. ఈ వారం రోజులు ఇక్కడే ఉన్న తర్వాత ప్రతిరోజు కూడా అంటే ఎన్ని గంటలకు విచారణ మొదలవుతుంది, ఎన్ని గంటలకు ముగిస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కవిత విచారణకు సంబంధించి రోజు ఉదయం 9 గంటల తర్వాత వైద్య పరీక్షలు ఉంటాయి. తర్వాత ఈడీ అధికారులు వారి వెసులుబాటును బట్టి ఈడీ విచారణ కొనసాగిస్తూ ఉంటారు. ఏదైతే అభియోగాలు నమోదు చేశారో, అభియోగాల్లో వచ్చిన ఆరోపణలు కానీ గతంలో ఇచ్చిన అప్రూవర్స్ ఇచ్చిన సమాచారం మేరకు కవితను విచారిస్తారు. ఆధారాలను కూడా కవిత ముందు ఉంచి మీ పైన ఈ ఆరోపణలు వచ్చాయి, ఇది నిజమా కాదా అనేది విచారించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే
కన్ఫ్రంటేషన్ స్టేట్మెంట్ నిజమా కాదని తెలుసుకునేందుకు గతంలో ఏదైతే అమిత్ అరోరాతో లింకులు ఉన్నాయని, అమిత్ అరోరాకు సంబంధించి షార్ట్ షీట్ దాఖలు చేశారో, ఆ షార్ట్ షీట్ దాఖలు చేసిన సందర్భంలో కవిత పేరు కానీ దాంట్లో ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమిత్ అరోరాను కవితను కూడా ఫ్రంట్ కూర్చోబెట్టి ఇద్దరిని కూడా నిజ నిర్ధారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు కస్టడీ మరీ కాసేపట్లో అంటే 11 గంటలకు ఈడీ అధికారులు విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎప్పటికప్పుడు లాయర్ల పర్యవేక్షణలో అంటే లాయర్లు రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కలిసేందుకు అవకాశం ఉంటారు. అంటే ఆ రోజు వరకు విచారణ ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, ఏం సమాధానం చెప్పారనేది కూడా ఈడీ అధికారులను అడిగిన ప్రశ్నలకు సంబంధించి లాయర్లు సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా ఎటువంటి సమాధానాలు చెప్పాలనేది కూడా ప్రధానంగా లాయర్లు కవితకు కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివా.